నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వర్షం తగ్గిన భాగ్యనగరాన్ని వేడిని వరద. 3 రోజులుగా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు. ఏపీలో ముంపులోనే 7 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం. 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల్లో ఇతర పంటలు. యాసంగిలోనూ నిర్ణీత పంటల సాగుకు కేసీఆర్ సూచన. దిశ బిల్లును వెనక్కి తిప్పి పంపిన కేంద్రం. లోపాల కారణంగా మొదటికొచ్చిన ప్రక్రియ. బెంగళూరు పంజాబ్తో చివరి వరకు విజయం దోబూచులాట. 5 ఓటముల తర్వాత ఎట్టకేలకు రాహుల్ సేన జయభేరీ.